మీరే చెప్తున్నారు మీ గ్రామ సమస్యలు ఎన్ని సమస్యలు ఉన్నాయో నేను మీకు చెప్పనవసరం లేదు నేను పాదయాత్ర చేస్తున్నది ప్రతి గ్రామంలో వింటున్న సమస్యలే మళ్ళీ ఈ గ్రామంలో కూడా చెప్తున్నారు రుణమాఫీ కాలేదమ్మా అని ఒకరంటే అమ్మ సున్నా వడ్డీకే రుణాలు ఇస్తున్నా ఇస్తానన్నాడు కేసీఆర్ ఒక్కరికైనా ఇచ్చాడా తల్లి సున్నా వడ్డీకే సంఘాలకు వడ్డీ ఎవరికి పడుతుందమ్మా రైతుల్ని రుణమాఫీ చేయకుండా మోసం చేస్తే మహిళలను సున్నా వడ్డీకే రుణాలు ఇస్తానని మోహ మోసం చేశాడు ఇక విద్యార్థులైతే కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడు సిబిఎస్ఈ సిలబస్ అన్నాడు ఇస్తున్నాడా ఇస్తలేడు కనీసం తిండి కూడా పెడతలేడు ఇంటికో ఉద్యోగం అన్నాడు ఇంటిగో ఉద్యోగం అన్నాడు కేసీఆర్ సారు అది లేదు ఉద్యోగం లేకపోతే ప్రతి నిరుద్యోగికి ప్రతి నెల మూడు వేల పదహారు రూపాయలు ఇస్తానన్నాడు పోనే అదైనా ఉందా అదైనా ఇస్తున్నాడా అది లేదు అల్లుడొస్తే ఎడబండాలే అన్నాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు ఆత్మగౌరవం ఇల్లు అన్నాడు అన్ని కథలు చెప్పాడు కేసీఆర్ సార్ ఒక్కరికైనా ఇచ్చాడా ఒక్కరికైనా వచ్చిందా మూడెకరాల భూము అన్నాడు ఇచ్చాడా పోడు భూములకు పట్టాలన్నాడు ఇచ్చాడా యాభై ఏడేళ్లకే పెన్షన్ అన్నాడు ఇచ్చాడా ఉచితంగానే ఎరువులు అన్నాడు ఇచ్చాడా ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ గారు కేసీఆర్ జన్మకి ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు ఇక మరి ఈయన ఏమనాలే ముఖ్యమంత్రి అనాలే మోసగాడు అనాలా ఏమనాలా కేసీఆర్ని మోసగాడే అనాలా అసలు రైతులనైతే ఇంత దారుణంగా మోసం చేశాడు కేసీఆర్ గారు అసలు ఈయన రుణమాఫీ చేయకపోతే ఈయనిచ్చే కోడి ఐదు వేలు ఈనిచ్చే ఐదు వేలు కనీసం ఆ రుణమాఫీ చేయకపోతే ఆ రుణానిక ఏ వడ్డీకైనా సరిపోతుందా అసలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్ని పథకాలు ఉండే ఇన్పుట్ సబ్సిడీ ఉండే ఎరువుల మీద సబ్సిడీ ఉండే విత్తనాల మీద సబ్సిడీ ఉండే బోర్లు వేసుకుందామంటే సాయం చేస్తుండే డ్రిప్ వేసుకుందామంటే సాయం చేస్తుండే పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉండే ఈ పథకాలన్నీ ఉండే కదా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మరి ఇప్పుడు ఒక్క పథకమైనా ఉందా ఏ పథకం లేదు అన్నీ తీసేసిండు కేసీఆర్ సారు అన్నిటికీ ఇస్తున్నా చుట్టిండు అంటే ముప్పై వేలిచ్చే పథకాలన్నిటినీ బంధు పెట్టి ఐదు ఇచ్చే రైతు బంధు ఇచ్చి నేను రైతుల్ని కోటీశ్వరులను చేసేసాను రైతులంతా కార్లలో తిరుగుతున్నారు రైతులు కంటి నిండా పడుకుంటున్నారు కడుపు నిండా తింటున్నారు నేను రైతులందరికీ రుణమాఫీ చేసేసాను లాంటి పిచ్చి పిచ్చి పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు కేసీఆర్ సారు పట్టపగలే మరి ఈయనమనాలే ఏమనాలే మోసగాడనక ఏమనాలే కేసీఆర్ గారిని దిక్కుమాలిన కేసీఆర్ గారి పాలనలో అసలు పంట నష్టపోతే పురుగొచ్చో లేకపోతే వరదొచ్చో పంట నష్టపోతే కనీసం పైసా అన్న పైసా అయినా పంట నష్టపరిహారం ఇస్తున్నాడా కేసీఆర్ సారు అసలు కేసీఆర్ గారు దిక్కుమాలిన పాలనలో వాడు అరవై ఏళ్ళకే చచ్చిపోవాలి కదా అరవై ఏళ్ళు దాటినాక రైతు చచ్చిపోతే రైతు బీమా వస్తుందా అన్నా రైతు బీమా వస్తుందా అరవై ఏళ్ళు దాటినాక చచ్చిపోతే రాదు అంటే రైతు అన్నవాడు అరవై ఏళ్ళ లోపే చచ్చిపోవాలని కేసీఆర్ గారు కొత్తగా రాస్తున్నాడు రాస్తున్నాడనమాట కేసీఆర్ గారేమో అరవై తొమ్మిది సంవత్సరాలు బతకాలే కేసీఆర్ సార్ ఏమో ముఖ్యమంత్రి హోదాలో ఉండాలి కేసీఆర్ సార్ ఏమో పెద్ద పెద్ద గడీలు కట్టుకోవాలి ఫామ్ హౌస్లో హాయిగా బతకాలి కానీ రైతు మాత్రం అరవై ఏళ్ళకే చచ్చిపోవాలన్నా అరవై ఏళ్ళకు దాటినాక చచ్చిపోతే మీరు రైతు బంధువు కూడా అయ్యారా ఇదేనా కేసీఆర్ గారు చెప్పే న్యాయం డిగ్రీలు పీజీలు చదువుకున్నారే బిడ్డలు ఒక్కరికైనా ఉద్యోగాలు వస్తున్నాయా డిగ్రీలు పీజీలు చదువుకొని ఏం చేస్తున్నారమ్మా గాలికి తిరుగుతున్నారు గాలికి తిరుగుతున్నారు లేకపోతే ఆటోలు ట్రాక్టర్లు నడుపుకుంటున్నారు లేకపోతే హమాలీ పనికి పోతున్నారు ఇవేవి చేసుకోవడం ఇష్టం లేకపోతే ఇక సమాజంలో తలెత్తుకొని తిరగలేక తల్లిదండ్రుల మీద ఆధారపడి బతకడం ఇష్టం లేక ఆత్మహత్యలే చేసుకుంటున్నారు వందల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నా కేసీఆర్ గారులో ఏమైనా చలనం ఉందా దున్నపోతు మీద వానబడినట్టే కదా కేసీఆర్ గారిలో మాత్రం చలనమే లేదు కదా ఇక డిగ్రీలు పీజీలు చదివింది ఎందుకు కనీసం కార్పొరేషన్ల ద్వారా లోన్ ఇస్తే మా కాళ్ళ మీద మేము నిలబెడతాము అని అడుగుతున్నా కూడా ఒక్క పైస అయినా సాయం చేస్తుందా ప్రభుత్వం మహిళలకు మాత్రం ఎలా ఉంది ఖర్చులు ఎలా ఉన్నాయి తల్లి నూనె ధర ఎంత గ్యాస్ ధర ఎంత ఆర్టీసీ ఛార్జీలు ఎట్లున్నాయి రెండింతలు అయినాయా మూడింతలు అయినాయా కరెంటు ఛార్జీలు రెండింతలైనాయా అయినాయా మూడింతలు అయినాయా కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఇల్లు కట్టించింది లేదు కానీ ఇంటి మీద పన్ను మాత్రం వసూలు చేస్తాడట కేసీఆర్ సార్ ఒక్కటైనా చక్కగా ఉందా కేసీఆర్ గారి పాలనలో అసలు పేదవాడు ఎలా బతుకుతున్నాడని చూస్తున్నాడా ఎవరైనా పేదవాడి నడ్డు విరుగుతుందే అసలు పేదవాడు అసలు తింటున్నాడా ఆకలి మీద పడుకుంటున్నాడా ఎవరైనా అడిగేవాడున్నాడా అసలు కౌలు రైతు రైతే కాదన్నాడే ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా వరి వేసుకుంటే ఊరే అన్న సన్నాసి ముఖ్యమంత్రి ఇంకెవరైనా ఉంటారా మరి ఉన్నాడు కదా కేసీఆర్ సారు నాలుగు లక్షల అప్పుల కుప్ప చేశాడు కేసీఆర్ సారు బంగారం లాంటి రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతుల్లో పెడితే పోనీ నాలుగు లక్షల అప్పుల కోట్లు తెచ్చాడు కదా ఎవరికైనా ఏదైనా మిగులుతుందా ఏమైనా డబ్బంతా అన్ని డబ్బులు తెచ్చి కూడా బీడీ బిచ్చం కళ్ళు ఉద్దర దేనికైనా డబ్బు ఉందా ఫీజు రియంబర్స్మెంట్కి డబ్బు లేదు ఆరోగ్యశ్రీకి డబ్బు లేదు రుణమాఫీకి డబ్బు లేదు డబుల్ బెడ్రూమ్కి డబ్బు లేదు దేనికి డబ్బు లేదు పంచాయతీలు నడుపుకోవడానికి కూడా డబ్బు లేదు పెన్షన్లు ఇవ్వడానికి కూడా డబ్బు లేదు కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి కూడా డబ్బు లేదు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బియ్యంతో పాటు ఎన్ని ఇస్తుండే తల్లి కందిపప్పు ఇచ్చాడు గోదాములు ఇచ్చాడు చక్కెర ఇచ్చాడు నూనె ఇచ్చాడు ఆఖరికి ఉప్పు కారం కూడా ఇచ్చారు కదా కేసీఆర్ గారు ఏమైనా ఇస్తున్నాడా దొడ్డు బియ్యం ఇస్తున్నాడు అది కూడా సొగం మందికి ఇస్తాడు సొగం మందికి ఇవ్వడు పెన్షన్లు అంతే కదా పెద్ద కొడుకు నేను పెన్షన్లు ఇస్తాను ఆసరాలు ఇస్తారా ఆసరా అవుతాను అన్నాడు కదా మరి పెద్ద కొడుకు అయితే ఇంట్లో ఒకరికే ఇస్తారా పెన్షన్ పెద్ద కొడుకు అయితే మరి ఒకరే తినమని ఇంకొరు పస్తుండమని చెప్తారా పెద్ద కొడుకు అయితే మరి ఒకరు బతుకుండండి ఇంకొకరు చచ్చిపోండి అని చెప్తారా ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరు తినాలి కదా ఇద్దరు దవాఖానాకు పోవాలి కదా ఇద్దరుకి మందులు కావాలి కదా మరి ఇద్దరికీ కాకుండా ఒకరికే పెన్షన్ ఇస్తే అంటే ఒకరు చచ్చిపోండి అని చెప్పడమా ఇదేనా పెద్ద కొడుకు చేసే లక్షణం ఇలాంటి పెద్ద కొడుకు అవసరమా ఒకరికి పెన్షన్ ఇచ్చి ఇంకోటి చచ్చిపోండి అని చెప్తాడా ఈయన ఒక పెద్ద కొడుకేనా అన్నీ గారడే కదా అన్నీ మోసమే కదా ఒక్కటైనా చక్కగా చేస్తున్నాడా కేసీఆర్ సారు అందుకే చెప్తున్నాం కేసీఆర్కు బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది కేసీఆర్ గారు గత ఎనిమిది సంవత్సరాలుగా ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగింది మంచోడు మంచోడు అంటే మంచం కోళ్ళు ఎత్తుకుపోయాడట ఒకడు ఎవరిని ఉద్ధరించాడు కేసీఆర్ సారు ఒక్కరికైనా మంచి పని చేశాడా అసలు బంగారు తెలంగాణ అని చెప్పారే అసలు ఈరోజు పేదవాడికి బతుకే లేకుండా చేశారు కదా బంగారు తెలంగాణ అని చెప్పి అసలు అప్పుల తెలంగాణగా ఆత్మహత్యలు తెలంగాణగా చేశారు కదా ఆడవాళ్ళకైతే అత్యాచారాలు తెలంగాణగా మిగిలింది కదా ఎవరైనా పట్టించుకుంటున్నారా ఆడవాళ్ళు ఎలా బతుకుతున్నారు అని బంగారు తెలంగాణ అని చెప్పి బీర్ల తెలంగాణగా బార్ల తెలంగాణగా చేశారు కదా ఎక్కడుంది బంగారు తెలంగాణ ఉందా బంగారు తెలంగాణ కేసీఆర్ గారు దిక్కుమాలిన పాలన ఎనిమిది సంవత్సరాల నుంచి చేస్తుంటే కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ప్రతిపక్షాలుగా ఉండి ఏ రోజైనా కొట్లాన్నాయా అయ్యా కేసీఆర్ను ఒక్క మాటైనా ఎందుకు నిలబెట్టుకోవడం లేదు అని నిలదీసినాయా అయ్యా కేసీఆర్ ఎనిమిది సంవత్సరాలుగా ఎందుకు జాబ్ నోటిఫికేషన్లు లేవు అని నిలదీసినాయా ఎవరూ నిలదీయలేదు ప్రజల పక్షాన ఏ పార్టీ నిలబడలేదు అందరూ వాళ్ళ రాజకీయాలే చేసుకున్నారు అందరూ వాళ్ళ స్వార్థం కోసమే పనిచేశారు అంతా ఒకే తాను ముక్కలే కదా మరి ఎందుకు ఆదరించాలి కాంగ్రెస్ బీజేపీ పార్టీలనైనా అందుకే చెప్తున్నాం ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టింది అంటే ఎందుకు పెట్టింది ఎందుకంటే ఈరోజు తెలంగాణలో అసలు మాట మీద నిలబడే నాయకత్వమే లేకుండా పోయింది ఎందుకంటే ఈరోజు తెలంగాణలో అసలు ప్రజల కోసం నిలబడి కొట్లాడే పార్టీయే లేకుండా పోయింది ఎందుకంటే ఈరోజు రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన లేదు కాబట్టే రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టింది నేను రాజశేఖరరెడ్డి బిడ్డను నేను రాజశేఖర రెడ్డి బిడ్డను పులి కడుపున పులే పుడుతుంది నా గుండె నిండా నిజాయితీ ఉంది మీకు సేవ చేయాలి అన్న తపన ఉంది మీరు ఆశీర్వదించండి ఆ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మీ చేతుల్లో పెడతానని రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయాన్ని పండుగ చేశారు మళ్ళీ రాజశేఖర రెడ్డి బిడ్డ వ్యవసాయాన్ని పండుగ చేస్తుంది ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారి రైతుల పక్షాన కౌలు రైతుల పక్షాన రైతు కూలీల పక్షాన నిలబడ్డాడో ప్రతి గ్రామాన్ని పండుగ చేశాడో మళ్ళీ రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రతి రైతు పక్షాన నిలబడుతుంది ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు కట్టించాడో ఇందిరమ్మ ఇళ్ళ పథకం ద్వారా నలభై ఆరు లక్షల కుటుంబాలకు ఇల్లు కట్టించాడు రాజశేఖర గారు మళ్ళీ రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఒక ఇల్లుండేలా ఆ ఇల్లు కూడా ఇంటి మహిళ పేరు మీద ఉండేలా రాజశేఖర రెడ్డి బిడ్డ చేస్తుంది మీరు ఆశీర్వదించండి ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు అద్భుతమైన పథకాలను చేశాడు మళ్ళీ రాజశేఖర రెడ్డి బిడ్డ రాజశేఖర రెడ్డి గారి పేరు నిలబెట్టడమే కాదు రాజశేఖర రెడ్డి గారి ప్రతి పథకాన్ని ఫీజు రీఎంబర్స్మెంట్ అయినా ఆరోగ్యశ్రీ పథకమైన అయినా రాజశేఖర రెడ్డి గారి ప్రతి పథకాన్ని మళ్ళీ రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబెడుతుంది మీరు ఆశీర్వదించండి ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు ఇంట్లో ఒకరికి కాదు ఎంతమంది ఉంటే అంతమందికి పెన్షన్లు ఇచ్చాడు మళ్ళీ రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంతమంది ముసలి ఉంటే అంతమందికి అర్హులైన ప్రతి ఒక్కరికి మూడు వేల రూపాయలకు తక్కువ లేకుండా పెన్షన్లు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇస్తుంది మీరు ఆశీర్వదించండి ప్రతి పేద కుటుంబం పక్షాన రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడుతుంది తెలంగాణ గడ్డ అభివృద్ధి కోసమే రాజశేఖర రెడ్డి బిడ్డ పనిచేస్తుంది అని ఆఖరి నిమిషం వరకు మీకు సేవ చేస్తూనే చనిపోయిన ఆ రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాటిచ్చి చెప్తుంది మరొకసారి ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఏకైక ఆయుధం ఆలోచన చేసి ఓటు వేయండి ఓటు అనేది తల్లి లాంటిది బిడ్డ లాంటిది దాన్ని అమ్ముకోకండి డబ్బులు ఇస్తే తీసుకోండి ఏ పార్టీ డబ్బులు ఇచ్చినా తీసుకోండి మీ పేరు చెప్పి అక్రమంగా కమిషన్లు తీసుకున్న డబ్బులే అవి డబ్బులు తీసుకోండి కానీ ఓటు ఎవరికి వేస్తున్నాము అన్నది మాత్రం మీరు ఆలోచన చేయండి మంచి వాళ్లకు ఓటు వేయకపోతే మీ జీవితాలు మారం మంచి వాళ్ళు పాలకులైతేనే మీ బిడ్డల భవిష్యత్తులు బాగుంటాయి మీ గ్రామాలు బాగుంటాయి మీకు ఇల్లులు వస్తాయి మీకు పెన్షన్లు వస్తాయి ఇప్పుడు కేసీఆర్ గారికి ఓట్లేస్తే దిక్కుమాలిన కేసీఆర్ గారి పాలనలో ప్రతి వర్గము నరకం అనుభవిస్తుంది రాజశేఖర రెడ్డి గారికి మీరు ఓట్లేస్తే రాజశేఖర రెడ్డి గారు కాలం అద్భుతమైన పథకాలను మీకు అందించడమే కాకుండా చచ్చిపోయేంత వరకు ఆఖరికి చచ్చిపోవడం కూడా మీకోసమే చచ్చిపోయాడు రాజశేఖర రెడ్డి గారు నాకు అవకాశం ఇవ్వండి ఆశీర్వదించండి మళ్ళీ ఆ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన నేను తీసుకొస్తా ఎలాగైతే మా నాన్న మీకు సేవ చేస్తాడో నేను కూడా మీకు సేవ చేస్తానని మీకు నమ్మకంగా సేవ చేస్తానని ఆ రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీ బిడ్డ మీకు మాటిచ్చి చెప్తుంది జై తెలంగాణ జోహార్ వైస్ఆర్